విజయవాడలో కలకలం రేపింది. తాగిన మైకంలో పడిపోయాడా లేక ఎవరైనా హత్య చేసి పడేశారా అన్నది తేలాల్సి ఉంది. విజయవాడ పాత బస్తీ గణపతిరావు రోడ్డులో మురుగునీటి పారుదల నిలిచిపోవడంతో తనిఖీ చేసిన అధికారులకు ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. పోలీసుల సమక్షంలో డెడ్ బాడీని బయటకు తీశారు. ఆల్రెడీ డిఫెండింగ్ చేసి మూడు రోజులు అవుతుంది. డ్రైన్ కూడా ఫ్రీ ఫ్లో అవుతుంది. అయినప్పటికీ ఎందుకు వాటర్ ఆగిందా అని చెప్పి స్లాబ్ మీద ఉన్న రాళ్ళు తీస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పాదాలు కనిపించినాయి. ఒక మేల్ బాడీది. వెంటనే మన టూటౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అది మా శానిటరీ సిబ్బంది ఆధ్వర్యంలో బయట తీయడం జరిగింది. డెడ్ బాడీని చూసిన స్థానికులు చనిపోయిన వ్యక్తి కిరణ్ గా గుర్తించారు. కూలీగా జీవనం సాగిస్తూ ఉంటాడని తెలిపారు. తాగిన మైకల్లో డ్రైన్ లో పడిపోయి ఉంటాడని స్థానికులు చెబుతుండగా భార్య మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తోంది. కిరణ్ ను ప్రత్యర్థులు చంపేశారని ఆమె చెబుతోంది. అదే తన ఏదైనా ఫుల్ డ్రింకర్, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. నెత్తి మీద చెవి కింద ఒక మూడు అంగుళాల ఇంజురీ కనబడుతుంది. ఏమన్నా ఇంజురీ కలగ చేశారా లేకపోతే ఏదైనా ఫ్యాటల్ ఇంజురీ ఏమన్నా అయిందా, కట్ ఇంజురీ అనేది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. నగరంలో ఈ సంఘటన కలకలం రేపింది. పోస్ట్ మార్టం నివేదిక అందితే గాని నిజాలు బయటకు రావని పోలీసులు చెబుతున్నారు.